ప్రస్తుతం చెన్నూరు సెగ్మెంట్ కు ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు తనదేనంటున్నారు. పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఇంకా వెంటాడుతుంది. జనాలు కూడా తాగునీటి సమస్య అందించట్లేరు, అసలు కనీసం పట్టించుకోవట్లేరండి. ఇప్పటికే గోదావరి మంచినీటి పథకాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఒక 30 లక్షల రూపాయల తోటి కొన్ని పథకాలు ప్రారంభమైనాయి. జైపూర్ మండలానికి దరదాపు అన్ని గ్రామాలకు గోదావరి నీటిని అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే భీమారం, సెట్టిపల్లి, పెగడపల్లి, అక్కనటువంటి గంగిపల్లి, భీమారం వరకు కూడా గోదావరి నీటికి సంబంధించినటువంటి వర్క్స్ మొదలైనవి. ఇప్పటికే చెన్నూరుకు సంబంధించి, చెన్నూరు పట్టణానికి సంబంధించి గోదావరి నీటి పథకాన్ని కూడా 4 కోట్లతోటి కూడా ప్రారంభించడం జరిగింది. నీటి సరఫరా కూడా కొనసాగుతూ ఉన్నది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 70% గ్రామాలకు మంచినీటి రక్షిత మంచినీటి పథకాన్ని అటు గోదావరి ద్వారా ఇటు ప్రాణిత ద్వారా అందించడానికి ఒక 6 నెలల్లో పూర్తి కాబోతా ఉన్నాయి. పెన్షన్లు కూడా అంటే నియోజకవర్గంలో ఎప్పుడు అంటే వృద్ధులు కొంతమంది చెప్తున్నారు పెన్షన్లు రావట్లేవు, ఎమ్మెల్యే గారు సరిగ్గా పట్టించుకుంటే ఎక్కడెక్కడ చేస్తే మాకు పెన్షన్లు వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను మహిళల పట్ల, అదేవిధంగా వృద్ధుల పట్ల, వితంతు పట్ల, వికలాంగుల పట్ల నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో వాళ్ళ లిస్టు కూడా సేకరిస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులైనటువంటి పెన్షన్దారులు ఉన్నారో, అర్హులైనటువంటి వితంతులు ఉన్నారో, అర్హులైనటువంటి వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరినీ కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు వెంటనే శాంక్షన్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేయడానికి కూడా మేము ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. అది సర్వే నడుస్తూ ఉన్నది. ఎన్నికల్లో చెన్నూరు నుంచి అంటే టీఆర్ఎస్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం? ప్రజలకు మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రోడ్లు లాంటి సమస్యలతో పాటు ముఖ్యంగా ఈ భూమి లేని పేదలను పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎస్ఎన్ భూములను ఆ పేదలకు పంచడానికి నా సహశక్తులా ప్రయత్నం చేస్తా. అదే క్రమంలో ఉపాధి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి కలిగేట్టుగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా వాళ్ళకు కూడా స్వయంగా ఉపాధి దొరికే విధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే విధంగా నేను ఆ యువకులకు ప్రోత్సహిస్తా, వాళ్ళ అభివృద్ధికి పాటుపడతా. చెన్నూరు సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్దన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఈసారి గెలుపు తనదేనంటున్నారు బోడ జనార్దన్. శాసనసభ్యునిగా, మంత్రిగా దాదాపు కోట్లాది రూపాయల నిధులు తీసుకుపోయేసి చెన్నూరు కాన్స్టిట్యున్సీని ఈనాడు ఒక అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దానికి అనాలకు నేను కృషి చేశాను. ముఖ్యంగా కమ్యూనికేషన్ అంటే రోడ్డు రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంతాల్లో అటు గిరిజనులు కానీ హరిజనులు కానీ బలహీన వర్గాలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో చెన్నూరు నుంచి వేమనపల్లి రోడ్డును పంచాయతీ సమస్య నుంచి ఆర్ఎన్బీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ రోడ్డును దాదాపుగా 40 కిలోమీటర్ల రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేసి 35 గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదే కాకుండా మనం భీమా నుంచి నెన్నెలు కానివ్వండి, అదేవిధంగా జైపూర్ నుంచి పౌనూరు శివాలయం కానివ్వండి, చెన్నూరు నుంచి సోమన్పల్లి కానివ్వండి, అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ఈనాడు ముందు తీసుకుపోవడం జరిగింది. ఈనాడు సింగరేణి యాజమాన్యం కానివ్వండి, కార్మిక సంఘాలు అవలంబిస్తున్న విధానం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోయేసి 20,000 మందికి కార్మిక సంఖ్య కుదించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. గోదావరి బ్రిడ్జ్ని నిర్మించడానికి కూడా ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళు కృషి చేయడం లేదు. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. ఇది ఒకవైపు ఇటు బాంబే కలుపుతుంది, ఒకవైపు వైజాగ్ కలుపుతుంది. తప్పకుండా రాబోయే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ఘనవిజయం సాధించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొన్నాళ్లు చెన్నూరు సెగ్మెంట్లో టీడీపీ హవా నడిచింది. అయితే తెలంగాణ అంశంలో ఆ పార్టీ అనుసరించిన విధానాల వల్ల బలహీనపడింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు శ్రీనివాస్. ఉద్యమంతో సంబంధం లేకుండా టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోయిందండి. ప్రస్తుతానికి ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిలో కుంటుపడిపోయింది. కోట్లు కోట్లు గడిస్తున్నారు కానీ
ఏ రోజు అభివృద్ధి కోసం గాని పేద బడుగు వర్గాల కోసం గాని ప్రజల కోసం గాని పట్టించుకున్న నాయకుడు కాదైనా అసలు కావాల్సిన అభివృద్ధి ఇక్కడ ఏ మాత్రం జరగడం లేదు బతుకమ్మ బాగా ఉంది చిన్నూరు దగ్గర గత 20 సంవత్సరాల నుంచి కుండిపడిపోయింది ఒక మండలానికి మూడు మండలాలకి రహదారి ఆగిపోవడం తోటి కనీసం హాస్పిటల్ చిన్నూరు హెడ్ కోటర్ హాస్పిటల్ రావడానికి రహదారి లేక ఎంతో మంది ప్రజలు మలేరియా జ్వరాల తోటి అందరూ చాలా విసిగెత్తిపోతున్నారు అక్కడ ఏ డాక్టర్లు కూడా సరైన డ్యూటీ పోవడానికి రాకపోక లేక అక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు సరిగ్గా లేవు కనీసం వాగు మోరీలు సరిగ్గా లేవు బురదలతోటి కుంటుపడిపోతూ అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజనకు సై అంది దీంతో 2014 లో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి 2014 లో పార్టీల సమీకరణాలు ఎలా ఉంటాయన్నది సస్పెన్సే ప్రధానంగా ద్విముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ తర్వాత పోరులో నిలబడగలిగే పార్టీ టిఆర్ఎస్ఏ అయితే ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో ఏ పార్టీల మధ్య పోరు ఉంటుందో చెప్పలేం అయితే టీడీపీ ప్రభావం ఈ ప్రాంతంలో అంతంత మాత్రమే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది ఇంతకాలం టీఆర్ఎస్ వైపు ఉన్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు నియోజకవర్గంలో మంచి పట్టున్న బోడ జనార్దన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారు ఆయన పార్టీలో చేరిన తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయని స్థానికులు చెబుతున్నారు టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మరోసారి బరిలోకి దిగుతారని అంటున్నారు అయితే ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన జి వినోద్ కూడా రేసులో ఉన్నారు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కు ఇంతకాలం నియోజకవర్గంలో మంచి పట్టుండేది అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు డైలమాలో పడ్డారు ఒకప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుండేది అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున శ్రీనివాస్ పోటీ చేయనున్నారు ఇక చెన్నూరు సెగ్మెంట్లో మండలాల వారీగా బలాలు బలహీనతలను ఒకసారి చూద్దాం చెన్నూరు జైపూరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది కోటపల్లి మందమర్రి మండలాల్లో టీఆర్ఎస్ కు కాస్త అనుకూల పరిస్థితులున్నాయి అయితే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ వైపు మళ్లీ సూచనలు కనిపిస్తున్నాయి చెన్నూరు పట్టణానికి ఏ ఊరు నుంచి రావాలన్నా కానీ వాగులు దాటాల్సిందే వాగులపై వంతెన లేక అవస్థలు పడుతున్నారు ఇక్కడ జనం ఇక సింగరేణి విషయానికి వస్తే లాభాల్లో వాటాలను త్వరగా చెల్లించాలంటూ ఓపెన్ కాస్ట్ మైన్లపై ఉన్నటువంటి శ్రద్ధను అండర్ గ్రౌండ్ మైన్లపై పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు సింగరేణి కార్మికులు ఇక రాజకీయ విషయానికి వస్తే చెన్నూరులో కాంగ్రెస్ టీఆర్ఎస్ డి అంటే డి అంటున్నాయి టీడీపీ ఒక మోస్తారు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది ఇది చెన్నూరు సెగ్మెంట్ ఐ వాచ్ గ్రౌండ్ రిపోర్ట్ మరో సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఐ న్యూస్